అభిమానధనుడై రాజాధిరాజుల చే జయజయలను అందుకొని వారిని సత్కరించగల ఈ సుయోధన సార్వభౌముని దక్షిణ హస్తం రాజసూయ సమయంలో వివిధ దేశాధీశుల అసంఖ్యాక రత్నరాసులను ఆ ధర్మజునికై స్వీకరించినదే చ ఇది రాజముద్రిక ఆధారణకు అర్హముక పరాభవభాజనమైన ఈ హస్తం నిష్ప్రయోజనము నిర్వీర్యం ఇది క్షంతవ్యము కాదు దీనిని ఛేదించిన గాని నాకు మనశ్శాంతి లేదు ఏమిటి ఆవేశం ఆక్రోశం నన్ను వారించక దుశ్శాసన అస్మదీయ పితృ దయాలబ్ధ రాజ్య మాత్ర వైభవులై సామంతులైన పాండవులు రాజసూయాధ్వర ప్రవర్తకులై భద్ర సింహాసనారూఢులై ఈ రారాజును చూచి దరహసింతుడే चतुस्समुद्र वेला वलयुत धरणी पट्टभद्रुडैन कौरव चक्रवर्तिनि चूची ओक बांधकि पंचवर्तृक आ द्रौपदी परिहसिंचुना दानिनि तगिंचि राजु जीविंचुट जीविंचु साधु शासन ई पराभवानिकि तगिन प्रतीकारं जरगवलसिंदि पग साधिंचवलसिंदि अन्ना नी पग साधिंचडानिकि नूर्गुरु तम्मुलं उन्नां नी कौरवानिकि मा प्राणालु वेलबोस्तां कादु दुःशासन अदि मी वल्ल कानेक भीष्म द्रोण कृपा श्रद्धाम बाह्लिक सोमदत्तादि प्रमुख वीरादि वीर परिणुतुडै अनेक आक्षोहिणी चमू समेतुडैन ई सुयोधनुनि पराक्रम वक्रम अभिजात्यम व्यर्थम उद्दंड वैरि मंडल हृदय वेदन प्रचंडमैन ई कदादंडम निस्सारमु निरर्थकम अवमानम వేటు తిని కాటున కైవేచి త్రాసుల వంటి దయాదులచి బంధ విముక్త దురంత దుస్సహ మహావమానం దుర్భర పరాభవం ఆహా భూమి బ్రద్దలై పరాభవావనత మస్తకాన్ని ఎందుకు తనలో ఇముడ్చుకోదు ఈ మందవాగ్యునికంతటి అదృష్టము కూడానా జయించిన దానితో తృప్తి నందక దురభిమాన మాత్సర్య సంకల్పిత మానసుడనై ఈ ద్వైతవనానికి ఏల రావాలి అవహేళన చేయవచ్చి అవమానము నేల పొందవలచి సుయోధన సాహసం సర్వదా జయప్రదం కాదు నాయన కాలం ఎప్పుడు మనది కాదు మానవ శక్తి కంటే అతీతమైన మహాశక్తి ప్రభావంతో రాజు సేవకుడు అవుతాడు సేవకుడే రాజు అవుతాడు ఈ సత్యాన్ని గుర్తుంచుకో నాయన దయాదుల దయాభిక్షతో సంపాదించుకున్న నీ తుచ్ఛ ప్రాణాన్ని ఏం చేస్తావు ఒడ్డి జూతం ఆడతావా మరణించి మట్టిపాలు చేస్తావా పో అలుగు తెచ్చుకున్న ప్రాణాలు అరచేతిలో ఉంచుకొని హస్తినాపురి చేరుకు సుయోధన జరిగిన దుస్సంఘటన మరిచిపోనాయన భీమసేన తమ్ముణ్ణి బంధ విముక్తుణ్ణి ఏం దురభిమాన దుర్యోధన ఆ భీముని భీషణ వాక్కులు నీకు ప్రళయకాల పరివేగజ్ఞనములై నిశ్చురములైనవి కదూ ఆ ఇంద్రుని ఉపశమన బోధలు నీ విదిత హృదయమును తుత్తునయలు చేయు మరణాఘాతములైనవి కదూ చతుస్సముద్ర వేల అవలయుత ధరణి పట్టభద్రుడవు కౌరవ సామ్రాజ్య సింహాసనాధీశ్వరుడు సుయోధన సార్వభౌముడవు ఏమైనది నీ అఖండ సామ్రాజ్య వైభవం ఎక్కడ నీ హంసతూలిక అవింతవే నీ సుప్రభాత గీతికలు ఆక్రోశించునది ఆ కౌంతేయులు కాదు అవమాన సంక్షుభిత హృదయుడవు నీవే నీవే ఆ భాగ్యుడవు అసమర్థుడవు ఆపు నీ దుష్టలాపము చివరకు నిన్ను నీవే నిందించుకునే దీనస్థితికి దిగదారితివా ఆగో నీ అవమానిత వదనంతో భీష్మ ద్రోణ భూరిశ్రవ బాహ్లిక సోమదత్తాది కురువృద్ధుల సమ్ముఖానికి ఎటుల పోగలవు నీవు మరణ అంతఃపుర కాంతలతో ఎటుల సుఖించగలవు ఇక నీవు పౌరజనులతో భాషించలేవు పాలించలేవు రారాజుగా జీవించలేవు లజ్జావిహీనమైన ఈ జీవన్ మరణము కన్న నీకు మరణమే మేలు 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 నీకు మరణమే మేలు
నీకు మరణమే మేలు, నీకు మరణమే మేలు. అవును, మరణమే మేలు, మరణమే మేలు. దుశ్శాసన, దుశ్శాసన, హస్తినాపురానికి నాకు రుణం తీరిపోయింది దుశ్శాసన. ఇక ఈ అరణ్యమే నాకు శరణ్యం, ప్రాయోపవేశమే నా కర్తవ్యం, మరణ పర్యంతం శ్వేత వస్త్రాచ్ఛాదిత భూతల శయనమే నాకు ఆశ్రయం. పరిపించు దుశ్శాసన. అన్నా, నా నిర్ణయానికి తిరుగులేదు. దుశ్శాసన, సువర్ణ కలశంతో జలం తెప్పించు. నిన్ను కౌరవ సామ్రాజ్య పట్టాభిషిక్తుణ్ణి చేస్తా. బంధుమిత్ర సామంత పరివేషితుడివై పాలించి సుఖించు. అన్నా, నీ వల్లని సామ్రాజ్యం నాకేల. నిన్ను చూచుకునే నీ నూర్గురు సోదరులను జీవిస్తుంది. నీవు లేని హస్తినాపురంలో అడుగు పెట్టలేము, గారికి మా ముఖం చూపించలేదు. అన్నా, ఈ కఠోర నిర్ణయం మార్చుకుని. గౌరవ సార్వభౌమ, ఏమిటి విభ్రం? ఈ అవివేకము, ఈ శోకము చూచి శత్రువులు మరింత పరిహసిస్తారు. పాండవులని అవమానించారని భ్రమపడుతున్నావు సుయోధన. ఆనాడు నీచే పరాజితులైన పాండవులు నీ దాసులు. మహారాజును ఆపత్సమయంలో ఆదుకోవటం వారి విధి, వారి ధర్మం. గోరంతలు కొండంతలు చేసి దుఃఖించటం రాజోచితం కాదు. నీకు అర్థము కాదులే అంగరాజా. ఆ భీమార్జునుడు గంధర్వరాజు ఎదుట నాపై చూపిన అభిమానము దవానల మూలె నన్ను దహించుతున్నది. శాతభల్లములవలే వారి పలుకులు ములుకులై నన్ను వేధించుతున్నది. మయసభలో జరిగిన పరాభవము కన్నా ఇది భయంకరము, నికృష్టము కన్నా ఇంకను ఏమి సాధించటకు నేను జీవించి ఉండవలే. చచ్చి సాధించగలిగింది లేదు. జీవించి సమయం చూచి శత్రువును సాధించాలి, నిర్జించాలి. అదే ధీర లక్ష్యం. ఆ ఆశ నేటితో పేరాశ అయిపోయినది కన్నా నా అద్వితీయ గదాయుద్ధ కౌశలము, నీ అఖండ శస్త్రాస్త్ర విక్రమాటోపము ఆ పాండవుల కడగంటి చూపులకు కూడా సరిరావని తేలిపోయినదా. ఆ ధర్మజుడు చెప్పినట్లు ఏదో ఒక మహత్తర మానవాతీత శక్తి వారిని సదా పరిరక్షిస్తున్నదని నేటితో రూఢి అయిపోయినది. లేనిచో పాంచాలి వస్త్రాభరణ పరిక్లేశము నుండి వారు బయటపడుటేమి, దుర్వాస శాపాగుణంలో దగ్ధులు కాక విముక్తులగుటేమి. అరణ్యవాస క్లేశమున హతాశులై అంతరించవలసిన భీమార్జునుడు అద్భుత శక్తివంతులై దివ్యాస్త్ర సంపన్నులై అభిమానధనుడైన ఈ సుయోధనుని బంధవిముక్తుని చేసి పరిహసించి పంపుటేమి. ఆ కర్ణ, మనకు అందని ఏదో ఒక మహత్తర అజ్ఞాత శక్తి వారిని సంరక్షించుతున్న